వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను మీరాని. డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో రాష్ట్ర స్థాయి కోకో పోటీలను మాజీ ఎంపీపీ నారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన జెండా ఆవిష్కరించారు. విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి కోకో పోటీలు మా నియోజకవర్గంలోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ప్రజలకు, అలాగే రామారెడ్డి మండల పోసానిపేట గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. గెలుపు ఓటమి ముఖ్యం కాదని, ఓడిన సందర్భంలో గెలిచిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండి మంచిగా ఎదగాలంటే ఒకే దానిపై కాకుండా క్రీడలలో కూడా రాణించాలని కోరారు. మనం చేసే ప్రయత్నం చేయాలని, మిగతాది ఆ భగవంతుడు చూసుకుంటాడని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ రెడ్డి పాల్గొన్నారు. నేషనల్ జాతీయ లెవెల్లో మనకు పేరు వస్తుంది. ఈ టోర్నమెంట్ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి, వీడీసీ కానీ, మన ఆర్గనైజింగ్ కమిటీ కానీ, టీచర్స్ దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఖోఖో టోర్నమెంట్ అనేది ఎప్పుడు చాలా అరుదుగా మనం రావడం అనేది మన కోసం రావడం మన అదృష్టము. దీనికి ప్రతి ఒక్క సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మదన్ మోహన్ రావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఈ మున్ముందు ఇలా ఈ టోర్నమెంట్ కావచ్చు, విలేజ్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇలా పార్టీలు అనే భావన లేకుండా అందరు కలిసికట్టుగా విలేజ్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా స్థానిక ఎమ్మెల్యే సురేందరన్న, మన సారీ మదన్ మోహన్ రావు గారికి, అదేవిధంగా మా గ్రామ పెద్దలకు, మా వీడీసీ గారికి, మా మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ మా సోదరు మోహన్ రెడ్డి గారికి, వీడీసీ అధ్యక్షుడు సాయి రెడ్డి గారికి, మన సాయిల్ గారికి, మరియు మా గ్రామ యువకులకు, మా గ్రామస్తులకు, మండల నాయకులకు, మరియు గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు పేరు పేరున శుభాభివందనాలు. అయితే మా గ్రామము పార్టీలకు అతీతంగా అందరూ సమిష్టిగా ఏ కార్యక్రమం నిర్వహించినా ఘనంగా నిర్వహిస్తారు. గతంలో కూడా మా గ్రామంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడు వాలీబాల్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సదాశివనగర్ ఉమ్మడి మండలం ఉన్నప్పుడు కూడా మా గ్రామం ఆధ్వర్యంలో మన టోర్నమెంట్స్ కూడా నిర్వహించడం జరిగింది. మేము పార్టీలు కానీ కుల మతాలకు అతీతంగా మా గ్రామంలో ఆట పోటీలు నిర్వహిస్తాం. అదేవిధంగా మా గ్రామంకు సంబంధించిన యువకులు చాలామంది కానిస్టేబుల్ రావడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్ర జాతీయ స్థాయి వాలీబాల్ కావచ్చు, ఖోఖోలో కూడా మా గ్రామ యువకులు, మా గ్రామ గర్ల్స్ కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించిన మా వీడీసీకి, మరియు మా గ్రామ యువకులకు, మరి గ్రామ పెద్దలకు, మన చందాలిచ్చిన దాతలకు, మరియు మా గ్రామ ప్రముఖ వైద్యుడైన మా సోదరుడు గిరెడ్డి రవీందర్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా, సోషల్ యాక్టివ్ ఏది చేసినా, నేనున్నా అన్నాని ముందుకొస్తాడు. ప్రత్యేకంగా మా తరపు నుంచి శుభాభివందనాలు తెలుపు.